Bismillahirrahmanirrahim. Lan tanalul birra hatta tunfiqu mimma tuhibbun. Assalamu alaikum warahmatullahi wabarakatuh. Saudara mahasailara, Quran yokka 30 bhagalalo 4va bhagam ainatvanti Ali Imran 3va sura 92va ayat nunchi 4va sura Surah Nisa 23va ayat daka gala Quran sankshipta anuvadam marade vidhanga dani sankshipta vyakshananni inshallah మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క పార ప్రారంభ వాక్యంలో అల్లాహ్ తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. లంతనాలుల్ బిర్రహత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బున్. మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లాహ్ మార్గంలో త్యజించినంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకుంటారు. అంటే ఒక విశ్వాసి యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా అల్లాహ్ యొక్క ప్రేమ, అల్లాహ్ పట్ల విశ్వాసం తప్ప వేరే ఏది కూడా అతని యొక్క హృదయమును తిష్ట వేసుకోకూడదు. ప్రాపంచిక వ్యామోహం కానీ, ప్రాపంచిక వస్తువులు కానీ, ధనం కానీ ఇవేమీ కూడా ఒక విశ్వాసి యొక్క ఆంతర్యంలో తిష్ట వేసుకోకూడదు, ఊడగొట్టుకోకూడదు. ఒకవేళ అల్లాహ్ యొక్క ప్రేమ లేదంటే ప్రాపంచిక ప్రేమ అనేటువంటి మీమాంస ఎదురైనప్పుడు విశ్వాసి ఎల్లప్పుడూ కూడా ఏ వస్తువునైనా సరే ఆయన యొక్క మార్గంలో త్యజించడానికి సిద్ధపడిపోవాలని చెప్పేసి అల్లాహ్ తాలా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 93 నుంచి 97 ఆయతలో గల ఇతివృత్తాన్ని గనక మనం చూసుకున్నట్లయితే అలాంటి యూదులు లేవనెత్తినటువంటి రెండు ప్రశ్నలకు సమాధానంగా ఈ ఆయతల్ని అల్లాహ్ తాలా అవతరణ చేయడం జరిగిందన్నమాట. అందులో మొట్టమొదటి సంశయాన్ని వాళ్ళు లేవనెత్తినటువంటి దాన్ని మనం చూసుకున్నట్లయితే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు హలాల్ చేసినటువంటి కొన్ని విషయాలు వాళ్ళు హరాం చేసుకున్నారు, ఇవి హరాం కదా, మరి ఇవి ఎందుకు హలాల్ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నకి అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడయ్యా అంటే, వాస్తవానికి మీరు హరాం చేసుకున్నటువంటి ఏది కూడా తౌరాత్లో హరాం చేసి ఉండలేదు, కావాలంటే మీరు తౌరాత్ను తీసుకురండి అని చెప్పేసి అల్లాహ్ తాలా సమాధానంగా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఖిబ్లా మార్పుకు సంబంధించినటువంటి విషయాలు కూడా అల్లాహ్ తాలా ఈ యొక్క వాక్యాల్లో ప్రస్తావించడం జరిగింది. ఆనాటి యూదులు ఈ యొక్క సంశయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వారు ఏమంటారంటే, కిబ్లా ఎందుకు మార్పు చేయడం జరిగింది, వాస్తవానికి ప్రాచీన గృహం కదా బైతుల్ మక్దిస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగితే అల్లాహ్ తాలా ఏమంటారంటే, వాస్తవానికి ప్రాచీనమైనటువంటి దైవ గృహం కాబా మాత్రమే అని చెప్పేసి అల్లాహ్ తాలా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక 98 నుంచి 101 ఆయతలో గనక అల్లాహ్ తాలా తెలియజేసినటువంటి విషయాలను కనుక మనం చూసుకున్నట్లయితే, గ్రంథ ప్రదర్శన సంబంధిస్తూ మీరు అల్లాహ్ మాటలను ఎందుకు తిరస్కరిస్తున్నారు, ఆయన మార్గంలో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి ఎందుకు ఆటంకాలు కలుగు చేస్తున్నారు, వాస్తవానికి ధర్మం సత్యమైందని మీకు తెలుసు కదా అని చెప్పేసి అల్లాహ్ తాలా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 102 నుంచి 109 ఆయతల్లో అల్లాహ్ తాలా ముస్లిం సమాజాన్ని సంబోధించి కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. యాయుహల్లజీన ఆమనుత్తఖుల్లా హక్క తుఖాతిహి వలా తముతున్న ఇల్లా వాంతం ముస్లిమూన్. విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి, మీరు ముస్లింలుగా తప్ప మీరు మరణించకండి, మీరంతా కలిసి అల్లాహ్ తరాటిని గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఇంకా అల్లాహ్ తాలా ఏమంటా అంటే, మీరంతా నరకం ఒడ్డున ఉండేటువంటి ప్రజలు, అల్లాహ్ తన యొక్క కారుణ్యంతో మిమ్మల్ని అక్కడి నుంచి కాపాడాడు అని చెప్పేసి అల్లాహ్ తాలా తెలియజేయడం జరిగింది. ఇంకా 110 నుంచి 117 ఆయతలు కనుక మనం చూసుకున్నట్లయితే ముస్లిం సమాజం యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ అల్లాహ్ తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మీలో మంచి వైపు పిలిచేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు అని చెప్పేసి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఇంకా అల్లాహ్ తాలా ఏమంటా అంటే, స్పష్టమైన ఉపదేశాలను పొందిన తర్వాత కూడా ఎవరైతే వర్గాలుగా చీలిపోయారో, తెగలుగా చీలిపోయారో, అటువంటి వారిపై అభిశాపం పడుతుంది అల్లాహ్ తాలాది. వారు పరలోక దినాన వారి యొక్క ముఖాలు నల్లగా మాడిపోతాయని చెప్పేసి
అల్లాహ్ తాలా తెలియజేయడం జరిగింది. ఇంకా అల్లాహ్ తాలా ఏమంటా అంటే, ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి, వారిని సన్మార్గంలో నడపడానికి మీరు తీసుకురాబడినటువంటి ఉత్తమ సమాజం మీరే అని చెప్పేసి అల్లాహ్ తాలా వాళ్ళు చేసేటువంటి పనిని తెలియజేస్తూ మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి వారిస్తారు, అల్లాహ్ను విశ్వసిస్తారు అని చెప్పేసి విషయాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది అనమాట. ఇది ముస్లిం సమాజం యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటి ఆయతలు. ఇంకా అల్లాహ్ తాలా తెలియజేస్తూ ఏమంటా అంటే, 118 నుంచి 120వ ఆయతుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, విశ్వాసులారా, మీ పక్షం వారిని తప్ప మరెవరిని మీరు మిత్రులుగా చేసుకోకండి. మీకు ఒకవేళ లాభం కలిగినట్లయితే వాళ్ళకి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఒక విధమైనటువంటి నొప్పి కలుగుతుంది. ఒకవేళ మీకు నష్టం కలిగినట్లయితే వాళ్ళు సంతోషిస్తారు. ఇటువంటి భావాలు ఎవరిలోనైతే ఉంటాయో అటువంటి వ్యక్తులను మీ మిత్రులుగా చేసుకోకండి అని చెప్పేసి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఇంకా 121 నుంచి ఈ సూరా చివరి ఆయత 200 ఆయతుల వరకు ఇతివృత్తాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే, ఇది ఉహద్ యుద్ధానికి సంబంధించినటువంటి, ఉహద్ యుద్ధం తర్వాత సంబంధించినటువంటి ఆయతులు. అల్లాహ్ తాలా ఈ యొక్క ఉహద్ యుద్ధం యొక్క ఇతివృత్తాన్ని, అందులో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తాడంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఆ సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు సహాబీలతో ఈ విధంగా చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, మీరు నిజంగా సహనంతో స్థైర్యంతో కనుక ఉన్నట్లయితే అల్లాహ్ తాలా మీకు 3000 కాదు 5000 మంది దైవదూతలని మీకు సహాయకారులుగా సంరక్షకులుగా పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తారు. మరి ఉహద్ యుద్ధం యొక్క ఇతివృత్తాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక కొండ శిఖర భాగాన, అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట, అక్కడ పెట్టడం జరుగుతుంది. హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు తాలా అను వారిని ఒక 50 విలుకాళ్ల సహాయంతో అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమవుతుందో, ముస్లిముల పక్షం విజయానికి దగ్గరలో చేరుతుంది, మరి అదేవిధంగా ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళు అపజయానికి దగ్గర ఉండి తన యొక్క విల్లుల్ని కరవాలని పాడేసి పరిగెట్టడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఈ యొక్క దృశ్యాన్ని చూస్తారో, కొండ శిఖరాన ఉండేటువంటి సహాబీలు ఆ యొక్క యుద్ధ సొత్తును తీసుకోవడానికి, దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, కొండ పైభాగం నుంచి దిగి వచ్చేయడం జరుగుతుంది అనమాట. హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ వాళ్ళు వారిస్తారు, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞ కదా, ఈ విధంగా మనం చేసినట్లయితే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞకి మనం వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అవుతుంది అని చెప్పేసి అంటే, అక్కడ చాలా మంది సహాబీలు దిగిపోవడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ విధమైనటువంటి చర్య చేస్తారో, ఖాలిద్ ఇబ్న వలీద్ అప్పుడు ముస్లిమేతర పక్షాన్ని ఉంటారు, ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ యొక్క కొండ శిఖరం వెనుక వైపు నుంచి వచ్చి ముస్లింలపై దాడి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పని జరుగుతుందో, అప్పటిదాకా ముస్లింల పక్షాన ఉండేటువంటి ఈ యొక్క యుద్ధం ముస్లిమేతరుల యొక్క పక్షాన, యూదుల పక్షాన వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అల్లాహ్ తాలా తెలియజేస్తాడనమాట, వాస్తవానికి అల్లాహ్ తాలా మీకు సాయం చేస్తాను అని చెప్పేసేటువంటి ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు, కానీ మీరు సహనం స్థైర్యాలతో మీరు వ్యవహరించలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞని మీరు ధిక్కరించారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అనమాట. అంతేకాదు, అందులో ఉండేటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఏదైతే సహాబీలు ఉన్నారో, వాళ్ళ పక్షంలో ఉండేటువంటి కొందరు మునాఫిక్లు కూడా ఏమంటారంటే, అయ్యో మేము ఇంటి నుంచి వెళ్ళకుండా ఉంటే మా బంధువుల యొక్క ప్రాణాలు కాపాడగలిగి ఉండేవి కదా అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. అల్లాహ్ తాలా అంటాడు, మీరు ఇళ్లల్లో దాగి ఉన్నప్పటికీ కూడా మీ ప్రాణాలు హరించబడేవి, మీ యొక్క ప్రాణం ఎప్పుడు పోవాలి అనబడేటువంటిది అల్లాహ్ తాలా ముందుగానే ఒక లెక్క నిర్ణయం చేసి ఉంచేశాడు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా, ఎప్పుడైతే ఈ యుద్ధ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చనిపోయారు అనేటువంటి ఒక విషయం వ్యాప్తి చెందుతుందో, అప్పుడు ముస్లింలందరూ కూడా, అయ్యో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు, అయితే మేము కూడా ఇది చేసి ఏం లాభం అని చెప్పేసి వాళ్ళు కూడా తన కరవారాలు తీసి పాడేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ యొక్క ఇతివృత్తాన్ని సారాంశంగా చూసిన అల్లాహ్ తాలా ఏమంటా అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక మానవుడే, ఆయన కూడా మరణిస్తాడు, ఆయనపై కూడా ఒకవేళ ఆయన కూడా హత్య గావించబడినట్లయితే మీరు ఈ యొక్క పనిని వదిలేస్తారా అని చెప్పేసి అల్లాహ్ తాలా గద్దించడం జరుగుతుంది. ఆ యొక్క వాక్యాలు కూడా మనం ఈ సందర్భంగా చూడవచ్చు అనమాట.
ఇంకా అల్లాహ్ తాలా ఏమంటా అంటే ముస్లింలారా మీరు ధన ప్రాణాలకు సంబంధించినటువంటి పరీక్షను తప్పనిసరిగా చూస్తారు అని చెప్పేసి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అల్లాహ్ తాలా ఏమంటా అంటే ఓ విశ్వసించిన ఓ ప్రజలారా ఇప్పటి ముప్పడిగా పెరిగే వడ్డీని తినడం మానండి, అల్లాహకు భయపడండి, మీ ప్రభు క్షమాభిక్షనకు క్షమాభిక్ష వైపునకు స్వర్గం వైపునకు పోయేటువంటి మార్గాన్ని అన్వేషించండి అని చెప్పేసి అల్లాహ్ తాలా ఏమంటా అంటే ఆ స్వర్గం భూమి ఆకాశాలంత విశాలమైనటువంటిది అని చెప్పేసి అది దైవభీతి పరుల కోసం తయారు చేయబడింది అని చెప్పేసి తెలియజేస్తే ఏమంటా అంటే వాళ్ళ యొక్క గుణగణాలను తెలియజేస్తాడు. అల్లాహ్ ఏమంటా అంటే అటువంటి దైవభీతి పరాయణులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు కలిమిలోనూ లేమిలోనూ కూడా అల్లాహ్ తాలాని వేడుకుంటారు, కోపాన్ని దిగమింగుతారు, అదేవిధంగా ఇతరుల యొక్క తప్పుల్ని వారు క్షమిస్తారు అని చెప్పేసి విశ్వాసుల యొక్క గుణగణాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకా విశ్వాసుల యొక్క గుణగణాన్ని అల్లాహ్ తాలా తెలియజేస్తూ ఏమంటాడంటే భూమి ఆకాశాల సృష్టిలో రెయిన్బౌళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసేటువంటి భయంలో కూర్చున్న పరుండున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సృష్టి కోసం చింతన చేసేటువంటి వారి కోసం అల్లాహ్ తాలా నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఏమంటా అంటే అటువంటి దాసులు ఏమంటారంటే ఓ ప్రభు ఓ అల్లాహ్ నువ్వు చాలా పరిశుద్ధుడు, ఈ భూమి ఆకాశాల నిర్మాణాన్ని నువ్వు లక్ష్యరహితంగా సృష్టించలేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇలా అంటారు, మా తప్పుల్ని పట్టుకోకు వల్ల నీ యొక్క పనిని చేసేటువంటి సందర్భంలో నీ యొక్క హద్దుల్ని అతిక్రమణ చేసేటువంటి ఏదైనా పని జరిగినట్లయితే దానిని నువ్వు క్షమించు వల్ల అని చెప్పేసి వాళ్ళు అంటారు అని చెప్పేసి ఇక్కడ విశ్వాసుల యొక్క గుణాలని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా సూరా యొక్క చివరి భాగాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విశ్వాసులారా సహనంతో వ్యవహరించండి, అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పారా యొక్క చివరి భాగం అంటే 4వ సూరా 23వ ఆయతుల దాకా కూడా స్త్రీలకు సంబంధించినటువంటి ఏ స్త్రీలు హలాలు మరదే విధంగా ఏ స్త్రీలు హరాము అనబడేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మానవులారా మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు అని చెప్పేసి అల్లా తాలా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అల్లా తెలియజేస్తేమంటా అంటే స్త్రీలకు వారి యొక్క మహరను సంతోషంగా చెల్లించండి, ఒకవేళ వారు కొద్దో గొప్ప దానిని క్షమించినట్లయితే దానిని మీరు తీసుకోవడానికి మీరు హక్కుదారులు అవుతారు అని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు అని చెప్పేసి ఏ స్త్రీలు అయితే నిషేధించబడ్డారో ఆ స్త్రీల కోసం అల్లాహ్ తాలా తెలియజేయడం జరుగుతుందన్నమాట. మీ తల్లులు మరదే విధంగా మీ సోదరిమణులు మీ చెల్లెలు మీరు అక్కలు మీ యొక్క పినతల్లులు అదేవిధంగా మీరు ఎవరి పాలనైతే తాగారో వాళ్ళు మీతో పాటు ఎవరైతే పాలు తాగారో ఆ యొక్క సోదరి మణులు మరి అదే విధంగా ఒకే నికాహలో ఇద్దరు అక్క చెల్లెలను ఇద్దరు స్త్రీలను ఇద్దరు అక్క చెల్లెలను చేసుకోవడం కూడా హరాంగా చేశాను అని చెప్పేసి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. మరి ఏ విషయాలైతే మన ముందు రావడం జరిగిందో వాటిని మనం ఆలోచించి ఆచరించేటువంటి సద్భాగ్యాన్ని అల్లాహ్ మనకి కలుగజేయుగాక.